ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్లీ ఫస్ట్ అలా చాక్లెట్లు పేరెంట్స్ అందరికీ కూడా జనరలైజ్ చేసి చెప్తున్నాను, బిడ్డలకి చాక్లెట్లు ఇవ్వడమే ప్రేమ అనుకుంటే చాలా తప్పు. ఇప్పుడు చూడండి ఆయన పాప ఎంత బాధపడుతున్నారు, చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేస్తాం, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, కనీసం నోరు కడగడము, ఒకసారి బ్రష్ చేయడము చేయాలి, అది కూడా చేయట్లేదు. మొత్తం పళ్ళన్నీ పాడైపోతే దానికి పళ్ళు పాడైపోతాయి, లోపలే ఉండే శాశ్వత దంతాలు పాడైపోతాయి, మూడోది బిడ్డలు ఏమి నమిలి కొరికి తినలేరు, ఈ లోపలంతా పళ్ళు పాడవడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం వంటింటే అదొక ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే నోట్లో తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్ ఉంటుందో జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి, బాగా నొప్పి ఉంటుంది, రాత్రిపూట నిద్ర పట్టదు, సరిగా ఆహారం తీసుకోరు. అది ఒక పళ్ళపైనే ప్రభావం ఉండదు, ఎప్పుడు పళ్ళల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళ దినచర్య మీద, వాళ్ళ జనరల్ హెల్త్ మీద, వాళ్ళ ఎదుగుదల మీద, వాళ్ళ తెలివితేటల మీద, జ్ఞాపక శక్తి మీద, ఇలా అన్నిటి మీద ప్రభావం ఉంటుంది. అందుకని బిడ్డల విషయంలో పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను. సరే, ఒకటి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి సార్, అది అలా వదిలేయకూడదు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది వదిలేస్తే ఏమవుతుందంటే లోపల ఈ పాలపళ్ళు కిందే శాశ్వత దంతాలు ఉంటాయి పిల్లలందరికీ, ఈ పాలపండులో ఉండే ఇన్ఫెక్షన్ అంతా ఈ కిందనే ఉండే శాశ్వత దంతాల మీదకి వెళ్ళి వచ్చే శాశ్వత దంతాలు అందంగా రావు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పేస్ మెయింటైనర్, మన పాలపళ్ళు అనేవి శాశ్వత దంతం ఎక్కడ మొలవాలి అనేది అదే గైడెన్స్ ఇస్తుంది. మన చిన్నప్పుడు కనుక ఇవి లేకపోతే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, రూట్ కెనాల్ చికిత్స చేయలేని పరిస్థితులు ఉంటే ఆ పన్ను తీయించేసి అక్కడ స్పేస్ మెయింటైనర్ అని ఇస్తారండి. ఆ స్పేస్ మెయింటైనర్ ఇచ్చినా పర్లేదు, కానీ మాక్సిమం పిల్లలకి వాళ్ళ పళ్ళని